నమస్కారం ధీరజ్ క్రియేషన్స్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ క్రోధనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు త్రయోదశి తిథి రేవతి నక్షత్రం సోమవారం అష్టాంగ నమస్కారాన్నే సాష్టాంగ నమస్కారం అంటారు సాష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయడమని అర్థం ఉరస శిరస దృష్ మనసా వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఈరిత అష్టాంగాలు అంటే ఉరస అంటే తొడలు శిరస అంటే తల దృష్ట్యా అంటే కళ్ళు మనస అంటే హృదయం వచస అనగా నోరు పద్భ్యాం అనగా పాదములు కరాభ్యాం అనగా చేతులు కర్ణాభ్యాం అంటే చెవులు ఇలా ఎనిమిది అంగాలతో కూడిన నమస్కారం చేయాలి మానవుడు సహజంగా ఈ ఎనిమిది అంగాలతో తప్పులు చేస్తుంటాడు అందుకే దేవాలయంలో ఆయా అంగాలు నేలకు తగిలేలా బోర్లా పడుకొని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించాలి స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి అంటే కాళ్ళు చేతులు నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతోంది పూజ పూర్తయిన తర్వాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి దైవానికి గురువులకు యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు ఉత్తమగతులను పొందుతారనే శాస్త్రవచనం చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి